వెల్కమ్ టు జామెట్రీ క్లాసెస్ అమ్మ. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు యాక్సెసిబిలిటీ అనేది మీరు రోజులో ఎప్పుడైనా ఈ వీడియోని చూడొచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు మళ్ళీ అర్థం కాకపోతే క్లాస్ చూడండి. ఇంకా వ్యాలిడిటీకి వస్తే క్లాసెస్ అనేవి మీరు 15 డేస్కి మనీ పే చేశారు, మీకు ఎక్స్ట్రా ఇంకొక 15 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే టోటల్ 1 మంత్ పాటు మీరు ఈ వీడియోలన్నీ చూడొచ్చు. ఇంకా మొదలు పెడదాం. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ట్రయాంగిల్లో యాంగిల్స్ అన్నీ కలిపితే ఎంతమ్మా? 180 డిగ్రీస్. ఇలా 3 యాంగిల్స్ ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? 3x 2x ఎంత? 5x. 5x కలిపితే 10x ఈక్వల్ టు, ఇది ఒక -8, ఇది ఒక -12. ఎంత? -20. -20 ఈ టైప్ సైడ్ వస్తే ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా -20 మనం ఇక్కడ రాయకుండా డైరెక్ట్గా ఇక్కడ రాస్తాం. +20 చూపిన 200. 10x ఈక్వల్ టు 200 అయితే x ఈక్వల్ టు 20. అడిగింది ఏంటిది? గ్రేటెస్ట్. దీన్ని వేయకుండా డైరెక్ట్గా గ్రేటెస్ట్ ఒకటే వేస్తాం. 2x 3x ఎప్పటికీ గ్రేటెస్ట్ కాదు, డైరెక్ట్గా 5xతో వేసుకుంటే సరిపోతుంది. 5x అంటే 5 × 20 100. -12 100లోంచి 12 చేస్తే ఎంత? 2. ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ రాంబస్. రాంబస్లో ఎడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఎంతమ్మా? 180 డిగ్రీలు. వాటి రేషియో ఇచ్చాడు 3:6 అని. నాకు స్మాలెస్ట్ యాంగిల్ కావాలి. ఈ రెండింటిలో చిన్న పార్ట్ ఏంటి? 3. 3 మల్టిపుల్ వెతకూడదు. ఎందుకు నేను చెప్తా. ఆప్షన్స్ అన్నీ నోటితో క్యాన్సిల్ చేసేటట్టు ఉన్నాయి. ఇంకా 3 మల్టిపుల్ వెతికి టైం వేస్ట్ చేయొద్దు, డైరెక్ట్గా వేసేయండి. చిన్నది 3, టోటల్ కలిపితే 9. 9 80లో 20 సార్లు, 30 రోజులు 60. ఎక్కడుంది? 4th ఆప్షన్. అలాగే చూడండి, ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఐసోసిలస్ ట్రయాంగిలే, కానీ ఇక్కడ యాంగిల్స్ 90 ఇచ్చాడు. మీరు కనుక డయాగ్రామ్ ఇలా తీసుకుంటే ఫస్ట్ C పెట్టేసుకోవాలి. ఎంత ఇది? 90 డిగ్రీస్. ఇది AB. AC ఈక్వల్ టు 8. ఇది 8. ఇది ఏ ట్రయాంగిల్? ఐసోసెలెస్లో 2 సైడ్స్ సమానంగా ఉండాలి. సో ఇది కూడా 8. మీరు అనొచ్చు హైపోటెన్యూస్ తీసుకోవచ్చు కదా అంటే, హైపోటెన్యూస్ అనేది ఎప్పుడూ కూడా ఈ సైడ్కి ఈ సైడ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఇది 8 ఇది 8. హైపోటెన్యూస్ ఎంత అవుతుందమ్మా? 64 + 64 128. 128కి స్క్వేర్ రూట్ వేస్తే ఎంత? 8√2. 4th ఆప్షన్. తెలియకపోతే నేను ఇక్కడ రాస్తాను చూడండి. AC² + BC² = AB². ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ కాబట్టి పైథాగరస్ థీరం వాడా. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగన్ అంట. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగన్కి సమ్ ఎంత? 360 డిగ్రీలు. ఎలా చెప్పాను? ఇది సినాప్సిస్ అమ్మ. డైరెక్ట్ బిట్ ఇది, అంటే ఫార్ములా లాగా అనుకోండి. ఈ సినాప్సిస్ మీరు చదువుకుంటే దీని మీద మీకు బిట్లు వస్తాయి. 2 యాంగిల్స్ ఇచ్చాడు ట్రయాంగిల్లో 1:2 అని. అండ్ ద సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 3rd యాంగిల్. ఫస్ట్ 2 యాంగిల్స్ని, ఒకటి x ఇంకోటి 2x, ఈ రెండింటిని సమ్ చేస్తే 3వ యాంగిల్ వస్తుందంట. అదే 3x. అడిగింది ఏంటిది? స్మాలెస్ట్ యాంగిల్. x కనుక్కుంటే సరిపోతుంది. ఇంకా ఏం చేయకూడదు. 3కి 2 కలిపితే 5, 5కి 1 కలిపితే 6. 6x = 180 అంటే x ఈక్వల్ టు ఇక్కడ 30 అని రాయకుండా ఇలా పెట్టేసి వెళ్ళిపోవాలి. ఈ ట్రయాంగిల్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ DE parallel to BC. DE parallel to BC. AD/DB ఈక్వల్ టు 3/5. AD ఎంత అన్నాడు? 3. DB ఎంత అన్నాడు? 5. AC ఎంత ఇచ్చాడు? 5.6. AC అంటే ఈ మొత్తం కలిపి 5.6 అన్నాడు. నాకు కావాల్సింది ఏంటి? AE. కొంచెం డయాగ్రామ్ చూడండి. నేను ఫస్ట్ AE తీసుకుంటాను, x. దీనికి సమానంగా ఈ టైప్ సైడ్ ఏముంది? 3. అంటే x/3 ఈక్వల్ టు, ఈ మొత్తం కలిపితే 5.6 కదా. ACని 5.6, ఈ టైప్ సైడ్ కూడా మొత్తం కలిపితే ఎంత? 5కి 3 కలిపితే 8. 7 × 8 = 56. కాకపోతే ఇది 0.6, 5.6 కాబట్టి ఇది 0.7. x ఈక్వల్ టు 3 × 0.7 2.1. the length of a tangent drawn to the circle. Circle తీసుకున్నా. అసలు tangent అంటే ఏంటి మీకు తెలియాలంటే మన ఛానల్లో బేసిక్స్ జియోమెట్రీ పార్ట్ 1 రెండు ఉంటాయి క్లాసులు, ఒకసారి వినేసేయండి. ఇక్కడ కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. టాంజెంట్ అనేది సర్కిల్ని ఒక చోటే టచ్ అయ్యి ఇలా వెళ్తుంది. రేడియస్ 4 ఇవి, ఇది సెంటరు, ఈ రేడియస్ 4, 0.5 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది సెంటర్. ఇవ్వండి, ఇది 5 సెంటీమీటర్లు అన్నాడు. అడిగింది ఏంటిది? ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఈ సైడ్ అడిగాడు, చూడంగానే ఇలా పెట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకని? టాంజెంట్ ఎప్పుడు కూడా ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తుంది. మీకు అర్థమవుతుంది కదా? సో పైథాగరస్ థీరం వాడితే సరిపోతుంది. ఇదంతా 25, హోల్ స్క్వేర్ చేస్తే 4 హోల్ స్క్వేర్ చేస్తే 16, 25 నుంచి 16 చేస్తే 9, 9 స్క్వేర్ అంటే 3 కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. The sum of 2 angles of a triangle is equal to its third angle. A, B, C अने 3 angles तीसुकोंडे. Sum of 2 angles अन्नाडु कदा अंटे A plus B equal to C सरिपोतुंदी कदा. इप्पुडु डायरेक्ट गा रास्तुन्नानु चूडंడి. A plus B plus C sum of the angles of a triangle अंत 180. ई A plus B plus लो C पेट्टोच्चु कदा. इक्कड ओक C उंदी, ई C किंदकु उंटुंदी. 2C equal to 180 अयिते C equal to एंत 90 డిగ్రీలు. నన్ను అడిగింది ఏంటిది? థర్డ్ యాంగిల్ అంటే సిఏ కదా. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ కేఎంఎన్ పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఎంఎన్. చూడండి, పీక్యూ అనేది ఎంఎన్కి ప్యారలల్గా ఉందంట. కేపీ ఎంత అన్నాడు? 4. పిఎం ఎంత అన్నాడు? 13. కేఎన్ ఎంత అన్నాడు? 20.4. ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నా, చాలాసార్లు రిపీట్ అయిందమ్మా ఈ మోడల్లో, నేర్చుకునే వెళ్ళాలి ఎగ్జామ్కి తప్పదు. కేక్యూ అడిగాడు అంటే ఈ పార్ట్ నాకు కావాలి. కేక్యూని మనం కాసేపు క్వశ్చన్ మార్క్ లాగానే తీసుకుందాం. ఈ టైప్ క్వశ్చన్ మార్క్ ఉంది, ఈ సైడ్ దీనికి సమానంగా ఏమంది? 4 ఈక్వల్ టు ఈ మొత్తం కలిపితే 20.4. అలాగే ఈ టైప్ సైడ్ కూడా మొత్తం కలిపితే 13కి 4 కలిపితే 17. క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 20.4 into 4 by 17. ఒక 17, ఒక 17, ఇంకా 34 ఉంటుంది. 17 రోడ్ల 1.2 into 4 అంటే 4.8. 4 ఉంది కదా, 4 మల్టిపుల్ కొడతానంటే ఇక్కడ 36 ఉంటుంది, ఇక్కడ 48 ఉంటుంది. నెంబర్లు చిన్నగా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్స్ అవేం చూడొద్దు, డైరెక్ట్గా కొట్టేసి వెళ్ళిపోండి. ఎవ్రీ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టాగన్ ఈజ్ 135. Find the exterior angle. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇది ఫార్ములా. ఇక్కడ ఏమిచ్చాడు? ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఎంత? 135. అప్పుడు నాకు ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఏం చేయాలి? 180లో నుంచి 135 తీయాలి. ఎంత? 45. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ పీక్యూఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. స్టార్టింగ్ ఇలా 2 ట్రయాంగిల్స్ తీసుకోండి. సమ్కి అయితే అక్కర్లేదు, డయాగ్రామ్ చూసి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవచ్చు. బట్ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, నేర్చుకోండి. ఇలా 2 ట్రయాంగిల్స్ తీసుకోండి. ఇలా 2 ట్రయాంగిల్స్ని ఎప్పుడైనా సిమిలర్ అని కనుక వాడితే ఏబిసి పీక్యూఆర్, ఇక్కడ పి తీసుకోకూడదమ్మా, సిమిలర్ అన్నాడు కాబట్టి. ఏ ఎక్కడైతే ఉందో పి అక్కడే తీసుకోవాలి, సో పి పైన తీసుకోవాలి. బి ఎక్కడైతే ఉందో క్యూ అక్కడే తీసుకోవాలి. సి ఎక్కడైతే ఉందో ఆర్ అక్కడే తీసుకోవాలి. ఇలాగే తీసుకోవాలి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే. అయితే ఏమని అడిగాడు? బీసీ బై క్యూఆర్. బీసీ అనేది 1 అంట, క్యూఆర్ అనేది 3 అంట. నన్ను ఏరియాస్ అడిగాడు అంటే సైడ్స్ రేషియో ఇచ్చి ఏరియాస్ అడిగితే ఫార్ములా ఏంటమ్మా? సైడ్స్ని హోల్ స్క్వేర్ చేయడమే. కాకపోతే నన్ను అడిగింది ఫస్ట్ పీక్యూఆర్ అడిగాడు. పీక్యూఆర్ సైడ్ అంటే 9, 3ని హోల్ స్క్వేర్ చేయండి. ఇక్కడ రేషియో అడిగాడు కదా, డివైడెడ్ బై అని బై. ఏబీసీ అంటే బీసీ సైడ్ 1 కదా, హోల్ స్క్వేర్ చేయండి. 9/1, 9 ఫస్ట్ ఆప్షన్. స్పీడ్ ఎక్కువైతే 1/9 వస్తుంది, చూసుకొని చేయాలి. అడిగింది PQR నుంచి ABC అందుకే 9, అలా కాకుండా ABC నుంచి PQR అడిగితే 1/9. గుర్తుపెట్టుకోండి, మీకు సైడ్స్ ఇచ్చి ఏరియా అడిగితే సైడ్స్ని హోల్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ ఇచ్చాడు, సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ బాగుంటుంది బిట్. ఇది 2, 3, 5 అంట. టోటల్ ఎంత 10, 10x = సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎంత 180. అప్పుడు x అంటే 18 కదా, a ఎంత 2 అంటే 2 పార్ట్స్ 18 రోజులు 36. దీనికి సప్లిమెంటరీ అంట. అసలు సప్లిమెంటరీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆర్ 180 degrees. నీకు 36 వచ్చింది, 36కి ఎంత కలిపితే 180యో అదే మీ ఆన్సర్. లేకపోతే 180లోంచి 36 తీయండి, అదే మీ ఆన్సర్. ఎంత 144. ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఇచ్చాడు, యాంగిల్ బి ఇచ్చాడు, యాంగిల్ సి ఇచ్చాడు. గ్రూప్ డి బిట్ అమ్మ ఇది. 30కి 45 కలపండి, 75. ఇంకా మిగిలిందంతా 105. చేయకూడదు, చూసి వెళ్ళిపోవాలి. ఇఫ్ ఎ ట్యాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్. ట్యాంజెంట్ అంటే ఏం చెప్పాను ఇందాక? సర్కిల్ ఒక్కచోట టచ్ అవుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఫ్రమ్ ఏ పాయింట్ పి మీట్స్, ఇంకా పి అని ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఏ అంట, AP = 15 అంట. అండ్ రేడియస్ ఎంత అన్నాడు, 8 అన్నాడు. ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అయితే రేడియస్ 8. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ది పి, ఇది నాకు కావాలి. ఇందాకడే మీకు చెప్పాను కదా, ట్యాంజెంట్ అంటే ఇక్కడ యాంగిల్ ఎప్పుడు కూడా 90 degrees ఉంటుంది. ఇది 15, ఇది 8 అయితే ఈ సైడ్ ఎంత అవుతుందమ్మా? 15² 225, 8² 64 కలిపితే 289 అంటే 17². ఆన్సర్ 17. ఎందుకు చెప్పాను? ఇక్కడ 90 degrees ఉంది, పైథాగరస్ థియరం వాడితే సరిపోతుంది. ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ అట్ సి అంట. ABC దగ్గర రైట్ యాంగిల్ కాబట్టి CD పర్పెండిక్యులర్ టు AB. ఇక్కడ D అంట, ఇక్కడ పర్పెండిక్యులర్ అంట 90 degrees. A = 55. నాకు యాంగిల్ ABC, B దగ్గర ఉన్న యాంగిల్ కావాలి. అసలు మీరు తీసుకోకపోయినా ఇబ్బంది లేదు, డైరెక్ట్గా వేసేవచ్చు. 190, 155 ఇంకోటి కలిపి ఇంకోటి ఎంత అవుతుంది? ఆల్రెడీ 190 ఉంది. ట్రయాంగిల్స్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ 180, 190 ఉంది కాబట్టి 55కి ఎంత కలిపితే 90 వస్తుంది? 35. లేదంటే ఇంకోలా కూడా చెట్టు, ఈ రెండింటిని సమ్ చేయండి 145. 180లోంచి 145 తీసేయండి, అప్పుడు 35 వస్తుంది. ద యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో, ఇలా ఇచ్చి స్మాలెస్ట్ యాంగిల్ అన్నాడు. స్మాలెస్ట్ యాంగిల్ అంటే 2, 2తో పోయే అన్నీ ఉంటాయి. సో క్వాడ్రిలేటర్లో సమ్ కలిపితే ఎంత? సమ్ ఎంత? 360 degrees ఈక్వల్ టు 6కి 4 కలిపితే 10, 12, 12కి 8 కలిపితే 20, 20 పార్ట్స్. 0, 0 క్యాన్సిల్, 1 part = 18. నన్ను అడిగింది స్మాలెస్ట్ అంటే 2 parts 36. ఇఫ్ ఎవ్రీ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 144, హౌ మెనీ సైడ్స్? మీకు ఇంత కూడా ఒక ఫార్ములా చెప్పా, ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees అని. ఇక్కడ నాకు ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు 144, అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది? 180లో నుంచి 144 తీసేయండి, ఎంత? 36. నాకు కావాల్సింది ఏంటి? సైడ్స్. సైడ్స్ ఫార్ములా ఈక్వల్ టు 360 degrees బై ఎక్స్టర్నల్ యాంగిల్. ఎంత వచ్చింది? 36. ఎన్నిసార్లు పోతుంది? 10 సార్లు. ఇన్ ట్రయాంగిల్ ABC the angles are in the ratio 2:3:4, the biggest angle in degrees. ఇలా డిగ్రీస్ అని చదవగానే కొంతమంది అవుతారు. ఎప్పుడు నార్మల్గా చేసేది డిగ్రీస్ అన్నాడు, అలా కాకుండా రేడియన్స్ అని అడిగితే అది ఎలా చేయాలో నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. 4 3 కలిపితే 7, 7 2 కలిపితే 9, 9 పార్ట్లు 180. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ 180 కాబట్టి ఇప్పుడు ఒక పార్ట్ ఏమవుతుంది 20. బిగ్గెస్ట్ అంటే 4 కదా, 4 20లు 80. ఈజీగా ఉన్నాయని వీటిని చిన్న చూపు చూడొద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన జామెట్రీలో బేసిక్ క్వశ్చన్స్ కింద మీకోసం తీసుకొచ్చా. ఇలా యాంగిల్స్ ఇచ్చాడు, నాకు యాంగిల్ సి కావాలంట, ఏబిసి. ఇప్పుడు నాకు ఏ కావాలంటే ఏం చేయాలి, ఏని పక్కన పెట్టి బిని సిని మల్టిప్లై చేయండి, 6 3 18. ఇప్పుడు నాకు బి కావాలి, బిని పక్కన పెట్టండి, ఏని సిని మల్టిప్లై చేయండి, 6 2 12. ఇప్పుడు నాకు సి కావాలి, సిని పక్కన పెట్టండి, ఏని బిని మల్టిప్లై చేయండి, 3 2 6. ఇప్పుడు 6 ఏకంలో ఇది ఒకసారి, ఇది 2 సార్లు 3 సార్లు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి అంటే ఒక పార్ట్ నాకు కావాలి. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎంత 180, 3 2 కలిపితే 5, 5 కలిపితే 6. 6 పార్ట్స్ అనేది 180 అయితే ఒక పార్ట్ ఎంత 30, నాకు కావాల్సిన ఒక పార్టే కదా, సెకండ్ ఆప్షన్. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 70 డిగ్రీస్ ఎంత కలిపితే సప్లిమెంటరీ అవుతుంది అన్నది, 110 డిగ్రీలు. సప్లిమెంటరీ అంటే ఏంటి, 2 యాంగిల్స్ యొక్క సమ్ ఎప్పుడు కూడా 180 ఉండాలి. కాంప్లిమెంటరీ అంటే ఏంటి, 2 యాంగిల్స్ యొక్క సమ్ ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉండాలి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ సెంటర్ ఈజ్ అట్ ఓ. ఏబిసి ఇది ఇన్ సెంటర్ ఓ అనుకుందాం. యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 1 1 0, ఇది 110 డిగ్రీలు అంట. నన్ను ఏమడిగాడు, ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ బిఏసి, ఈ యాంగిల్ అడిగాడు. ఫార్ములా నోట్ చేసుకుంటామా, ఇన్ సెంటర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ A/2. ఇక్కడ ఇన్ సెంటర్ ఇచ్చేసాడు 110 డిగ్రీలు అని, ఈక్వల్ టు 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ A/2. 110లోంచి 90 వేస్తే అంతా 20. అప్పుడు యాంగిల్ A ఈక్వల్ టు ఏమవుతుంది, 20 × 2 40. ద యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో, ఇలా క్వాడ్రిలేటరల్ ఇచ్చి వీటిలో స్మాలెస్ట్ యాంగిల్ అడిగాడు. వీటిలో చిన్నదేది 5 మల్టిపుల్, అన్ని 5 మల్టిపుల్సే ఉంటాయి. 5 కలిపితే ఎంత 13, 13 13 26, 26కి 10 కలిపితే 36, 36 పార్ట్లు అనేది 360, ఒక పార్ట్ అనేది ఎంత 10. నన్ను అడిగింది ఏంటిది, స్మాలెస్ట్ అంటే 5 పార్ట్స్, 5 10 50. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఏ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టాగన్. ఇందాక ఒక ఫార్ములా చెప్పాను మీకు, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 360 డిగ్రీలు బై ఎక్స్టీరియర్ యాంగిల్. ఆక్టాగన్ అంటే ఏంటి, 8 ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై ఎక్స్టర్నల్ యాంగిల్. 4 8 32, ఒక 5 ఉంటుంది, 5 8 40 కాబట్టి అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది 45. ఫస్ట్ ఆప్షన్. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, సమ్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.